తెల్లవారు 6 గంటలైంది. తోటలో నుంచి నిమిషం అందరం ఉన్నాం. ఎవరనే రాత్రి 12 అయింది వచ్చారు. 12 నుంచి అక్కడి నుంచి మొక్కుబడికి వెళ్ళి అప్పటి నుంచి వంట చేసుకొని ఇక భోజనాలు తెల్లవారు చేసి బయలుదేరిపోవడానికి రెడీగా ఉన్నారు వీళ్ళు. ఎవరనే మేము ఇంకా మా బ్యాచ్ ఎవరికి లెగే లేదు, వాళ్ళు భోజనం చేసి వెళ్ళిపోతారు అంతే. చూడు ఏంటి ఎవరు గలస్ తెచ్చుకుని తాళ్ళకెట్టియా తెల్లవారింది కదండి. అందరం మళ్ళీ ఇప్పుడు బీచ్ కి వెళ్తాను. ఇప్పుడు బీచ్ లో మాత్రం రాత్రి రంబోలలాగా ఉంటది. ఈడొకడు బీచ్. ఇంకా చాలా మంది అయితే వండుకొని తినేస్తున్నారు కూడా. వీళ్ళైతే గొర్రెపోతే వేసుకున్నారు మొత్తం మటనే. ఎంజాయ్. వీళ్ళంతా సముద్రంకి వెళ్ళే వాళ్ళనండి. సముద్రంకి వెళ్ళి జనాలు అయితే విపరీతం ఉంటారు. ఇంకా
నిన్న శనివారం చూసారుగా బీచ్ ఖాళీగా ఉంది. ఆదివారం ఎర్లీ మార్నింగ్ చూసారు ఎంత జనం, వేల వేల మంది జనాలు అన్నమాట. చూసారా ఫ్రెండ్, చాలామంది జనాలు ఎక్కువ ఉన్నారు. ఇది సండే మార్నింగ్ అన్నమాట. సండే మార్నింగ్ సముద్ర స్నానం చేసుకొని అమ్మ దర్శనానికి వెళ్తారు. కొంత జనం ఉన్నారన్నమాట. ఇంకా ఇంకా జనం వస్తూనే ఉంటారు. సో ఫ్రెండ్స్ చూసారు కదా, చాలామంది వచ్చారు. చాలామంది ఇక్కడ ఎర్లీ మార్నింగ్ సండే వచ్చి దర్శనం సముద్ర స్నానం చేసుకొని ఇక్కడ తర్వాత తల్లి దర్శనానికి వెళ్తారు. తర్వాత ఇక్కడికి వచ్చిన వాళ్ళంతా వండుకొని తినుకొని వెళ్తారనమాట. సో అది అంతమంది జనాలు ఉన్నారు. అంతమంది ఇంకా వస్తూనే ఉంటారు అన్నమాట. ఇంకా జనాలు వస్తూనే ఉంటారు. ఇంకా ఇంకా సాయంకాలం వరకు వస్తూనే ఉంటారు, వెళ్తూనే ఉంటారు జనాలు. సో అది చాలామంది ఏది ఎక్కడ ఉందా రెండా? ఈ జనాలు అందరూ మాకు సబ్స్క్రైబ్ చేస్తే గొప్ప హ్యాపీ తెలుసా. ఇంత జనాలు కూడా సబ్స్క్రైబ్ చేసి అందరూ వ్యూస్ వస్తే ప్రతి యూట్యూబర్కి గొప్ప ఆనందం. సో ఈ వీడియో చూసిన వాళ్ళందరూ కొద్దిగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. ఏ విధంగా ఉన్నాయో ఇంకా ముందుకెళ్ళాలో, ఇంకా కిందనే ఉండిపోవాలి. టూర్ అయిపోయింది, వచ్చేస్తాను ఇంటికి. ఎండింగ్ టైం వచ్చేస్తున్నా. ఏంటి బాధ, నేను మంత అవుతాను. వెంకటేష్ ఏంటి ఏంటి మాకు ఈ బాధ, ఏంటి గోళ? అబ్బా ఏంటి గోళ? అబ్బబ్బా ఏంటి గోళ? అబ్బబ్బా పిల్లలకు ఉయ్యాలు, పెద్దలకి
దేశాలు కోలాహలంగా ఉంది తోట. వీడియో పెడతానా? ఆ యూట్యూబ్ అన్న పెడతారా? ఇంకా పెడతా. కనీసం ఈ తోట 100 ఎకరాలు ఉంటుంది, 100 ఎకరాలు దాటి ఉంటుంది. 100 ఎకరాల తోట కూడా అసలు ఎక్కడ ఖాళీ ఉండదు. జీడి తోట బిర్యానీకి మొత్తం సామాన్ రెడీ. హాయ్ హాయ్ ఫ్రెండ్స్, మా మేనగాడలు వచ్చింది. మా బిర్యానీ వండుతుండ్రా? ఏంటి వండుతుండ్రా అమ్మా మీరు? మటన్ బిర్యానీ. మటన్ అమ్మా ఎన్ని కేజీలు అమ్మా? 5 కేజీలు. మటన్ ఎంతమంది అమ్మా? ఇరవై మందికి మటన్ బిర్యానీ అమ్మా. మటన్ అమ్మా చికెన్? చికెన్ ఇది. మటన్ ఇది? మటన్ మరు ఉడుకుతా. వదిన గారు హాయ్ అండి. మా మేనగోడలు అండి, చిన్న మేనగోడలు, పెద్ద మేనగోడలు అండి. ఈ కుర్రాడికి ఏటెక్కి వైపు అలా పడుకోండి అర్థం కాలేదు. ఏటెక్కి వైపు బాబు ఏవో పాటలు అంతా వేటే. ఇదే రైతా మటనా? మటన్. వాట్సాప్ పెట్టి అందరికి. ఓకండ్రా ఇద్దరు ఓకండ్రా. తాత మనవాళ్ళు అమ్మా ఊగువే. అదే అలాగో ఏమ్మా ముక్కుబడి అయిపోయింది ఇది. ఎల్లారు వాంగ, ఆల్ ఈజ్ వెల్కమ్. ఆవిరి పట్టేస్తుంది. ఈ పక్కన బిర్యానీ, ఆ పక్కన చికెన్. చికెన్ బిర్యానీ అక్కడైతే భోజనాలు. ఎవరెవరో వస్తుంటారు. 12 హాయ్ చెప్పు మా ఛానల్కి. ఈయన ఎన్టీఆర్ ఫ్యాన్ అండి. ఎన్టీఆర్ బ్లాగ్స్ అయితే బాగా బోల్డ్ అని చేస్తాడు. ఈయన ఇన్స్టాగ్రామ్ ఎన్టీఆర్ ఏంటి ఇన్స్టాగ్రామ్ ఐడి చెప్పు. చంటి ఎన్టీఆర్ అని ఉంటుంది. ఇన్స్టాగ్రామ్ ఫాలో చేయండి, మంచి వీడియోలు చేస్తాడు. ఎన్టీఆర్ అంటే పిచ్చ ఫ్యాన్. ఇది పచ్చబొట్టు ఏ చూపించు, పచ్చబొట్టు చూపించు. ఇప్పుడు ఇక్కడ ఎక్కడ ఉంది చెయ్యి మీద? ఇక్కడెక్కడ లేదా? ఇక్కడెక్కడ ఉంది చెయ్యి మీద? గుండు మీద కూడా ఉంది ఎన్టీఆర్ అని పచ్చబొట్టు వేయించుకున్నాడు.
ఐస్ క్రీమ్ చిన్నప్పుడు ఎవడని ఇలా తినరా? ఇలా తింటే కింద కామెంట్ చేయండి. యాత్ర అంటే ఇది అంటే మామూలుగా ఉంటాయి కదా. ప్రతి సంవత్సరం రాజరామ యాత్రలో తగ్గేదిలే అది కాదు శ్రీనిగారు బాగుంది అమ్మోడు మా భోజనాలు అవుతాయి మా బ్యాచ్ భోజనాలు అందరూ అవుతున్నాయి. కలుపు